కర్మన్ఘట్ పద్మానగర్ కాలనీలోని దుర్గా భవాని దేవాలయంలో దుర్గామాత అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, కడహారతి నిర్వహించారు. టెంపుల్ చైర్మన్ శ్రీ ఎలుగొండ చెల్మారెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని, అమ్మవారిని రోజుకో రూపంగా కొలుస్తామని అన్నారు. సంవత్సరం కూడా కుంకుమార్చన ఎంతో ఆనందంగా చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా ఉదయం సాయంకాల వేళలో అందరూ భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొంటారు. అలాగే దసరా రోజు ఈ యొక్క నవరాత్రిలో ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం ఆ విధంగా ఈరోజు చూసుకుంటే మనం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. అలాగే రేపటి రోజు చూసుకుంటే బాలాత్రిపుర సుందరి అమ్మవారు బాలికా స్వరూపమై ఎంతో చక్కగా ఆనందంగా ఉంటుంది. అలాగే మూడో రోజు శ్రీ గాయత్రీదేవి అలంకృతమై ఉంటుంది. అలాగే నాలుగో రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవి అలంకారము, ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము, ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము, ఏడవ రోజు శ్రీ మహాసరస్వతి. ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. మూలా నక్షత్రంలో పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి చక్కగా వాళ్ళతో సరస్వతీ వ్రతం నిర్వహించి అక్షర స్వీకారం అనేటువంటి ఒక కార్యక్రమం ఈ దేవాలయంలో చేస్తుంటాం. అలాగే దుర్గాష్టమి 8వ రోజు, 9వ రోజు మహర్నవమి, ఆ రోజు చండీ హోమం అవన్నీ ఉంటాయి. 30వ రోజు అంటే 10వ రోజు విజయదశమి, ఆ రోజు అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి అలంకృతమై ఆ రోజు సాయంకాలం అంటే మన హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా శమీ వృక్షం కనిపించదు ఈ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ